ఈ రాష్ట్రంలో అవినీతి దోపిడీ విషయంలో ముఖ్యమంత్రి తర్వాత అది పెద్ద దోపిడీదారుడు అది పెద్ద అవినీతిపరుడు పెద్దిడి రామచంద్రారెడ్డి మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులు అదే విధంగా కాంట్రాక్టుల ద్వారా మొత్తం ఈ ప్రభుత్వ ధనాన్ని దోచుకుంటూ వేల కోట్ల రూపాయలు ధనాన్ని సొంతం చేసుకుని ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నెలకొల్పడం జరిగింది అట్లాంటి వ్యక్తిపైన ప్రజల ప్రజా కంటకునిగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మేము మాట్లాడకుండా ఉంటే ఈ ప్రజలు కూడా మమ్మల్ని క్షమించరు కాబట్టి ఆయన చేసిన అవినీతి కార్యక్రమాలు అరాచకాలను రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి తెలియజెప్పే బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ముఖ్యంగా యువగలం పాదయాత్ర చేస్తున్న లోకేష్ బాబు గారిపైన ఉంది కాబట్టి ఆయన చిట్ట అంతా ప్రజలకు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ఈ 4 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ శాసనసభ్యులు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ప్రకృతి వనరులను దోచుకుంటూ అదేవిధంగా భూకబ్జాలకు పాల్పడుతూ అదేవిధంగా ఇసుక కానీ సారాయ కానీ ఎర్రచందనం కానీ అనేక రకాలైన దోపిడీకి పాల్పడుతున్న విషయాన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది కాబట్టి లోకేష్ బాబు గారు వీళ్ళు చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీని విధ్వంసాలను ప్రజలకు తేటతెల్లం చేయడం జరిగింది ఎవరు కూడా ఏ శాసనసభ్యుడు కూడా ఎంతసేపు ఉన్నా కూడా మేము ఆ తప్పు చేయలేదు అవినీతికి పాల్పడలేదు అని చెప్పి చెప్పడం లేదు కానీ మేము మాత్రం లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర అడ్డుకుంటూ ఉంటారు మీరు అడ్డుకునే అడ్డుకోకపోయినా యువగలం పాదయాత్ర వెనకడిగేం లేదు ముందడిగే వేసి శ్రీకాకుళం వరకు ఇచ్చాపురం వరకు చేరుతుంది మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ జిల్లాలకు ఈ నియోజకవర్గాలకు మేము ఏం చేశాము ఈ 4 సంవత్సరాల్లో మీరు స్పష్టంగా ఈ ప్రజలకు మీరు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది ఆ బాధ్యతను మరిచి యువగలాన్ని అడ్డుకుంటామని చెప్పి అధికార మదంతో పోలీసులను ఉపయోగించి లేకపోతే మీకు చెంచాలైన కొంతమంది రౌడీలను రోడ్ల మీదకి పంపించినంత మాత్రాన యువగలం పాదయాత్ర ఆగదు ఇప్పటికైనా కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా అయినా సరే ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు అధికార పార్టీ నాయకులకు డిమాండ్ చేస్తూ ఉన్నాం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ 4 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంతానికి ఏమి చేశారో స్పష్టంగా చెప్పండి మీ నియోజకవర్గ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం